ప్రభుత్వ కార్మిక రైతాంగ ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకంగా హక్కులు పరిరక్షణకు కార్మిక వర్గం ఐక్యంగా ఉద్యమించాలని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు డి గోవిందరావు అన్నారు. దేశవ్యాప్త సమ్మె పిలుపులో భాగంగా శ్రీకాకుళం జిల్లా పైడి భీమవరం పారిశ్రామిక ప్రాంతంలో కార్మికులు సమ్మె చేపట్టి పైడి భీమవరంలో సిఐటియు ఆధ్వర్యంలో వైఖరాలు నిర్వహించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా గోవిందరావు మాట్లాడుతూ కరోనా పేరుతో అకస్మాత్తుగా విధించిన లాక్డౌన్ కారణంలో కార్మికులు పేద ప్రజలు తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. బ్రహ్మాండంగా పాల్గొని పెద్ద ఎత్తున ఎక్కడికక్కడ నిరసన ప్రదర్శనలు చేస్తారు. ఇది కేంద్ర ప్రభుత్వానికి ఒక చెంప పెట్టు. కేంద్ర ప్రభుత్వం కానీ తన విధానాలు కానీ ఉపసంహరించుకోకపోతే భవిష్యత్తులో ఎంతకన్నా పెద్ద పోరాటాలు చేస్తామని చెప్పి హెచ్చరిక జారీ చేస్తాం. ఇప్పటి నుంచే ఈ రోజు రేపు ఢిల్లీ పార్లమెంట్ ముట్టడి జరుగుతుంది. రేపు కూడా పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు ముట్టడి కార్యక్రమం జరుగుతుంది. అందువల్ల ఈరోజు ఈ సమ్మె అనేది ఏదో కార్మికుల కోసమని కాదు, ఇది ఒక దేశభక్తియుతమైన సమ్మె.